అండ్ అలాగే ఒక 30+ వచ్చింది అంటే ఆడవాళ్ళకి కొంచెం కన్సీవ్ అవ్వడం ఇబ్బంది అని ఒక అపోహలో ఉంటారు కదా. సో వాట్ ఈస్ ద రైట్ ఏజ్ అంటారు, అంటే మేల్ కి కావచ్చు ఫీమేల్ కి కావచ్చు? సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు చాలామంది మనం జనరల్ హాస్పిటల్స్లో చూసినట్టుంటే ఏమంటుందంటే 18 ఇయర్స్ 17 ఇయర్స్కి పెళ్ళిళ్ళు చేసుకుని టీనేజ్ ప్రెగ్నెన్సీస్తో వచ్చేస్తూ ఉంటారు. కొంచెం ఎడ్యుకేటెడ్ కొంచెం మిడిల్ అండ్ అప్పర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో చూసినట్టయితే అందరు 20+ మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సీవ్ అవుతూ ఉంటారు. రైట్ ఏజ్ ఏంటంటే 21+ ఏజ్ అండి కన్సీవ్ అయ్యి, 35 వరకు షుడ్ బి ఫైన్ అండి. 35+ ఏమంటామంటే మనం అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అంటే తల్లి ఏజ్ పెరిగిపోయింది, బీపీ షుగర్ అవి ప్రాబ్లమ్స్ బేబీకి లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాం మనం. సో 35+లో కన్సీవ్ అయిన వాళ్ళకి 4 ప్రెగ్నెన్సీస్ వస్తే ఒక ప్రెగ్నెన్సీ అంటే 25% మిస్క్యారేజ్, అంటే ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే అవకాశం 25% ఉంటుందండి. సో అందుకే 35 బిఫోర్ ప్లాన్ చేసుకోవడం బెటర్. కానీ 35+ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉంటే రైట్ వేలో బిఫోర్ కన్సెప్షనే డాక్టర్ని కలిసి కన్సీవ్ అయ్యాక కూడా డాక్టర్ చెప్పింది ఫాలో అయితే కొంతవరకు మనం రిస్క్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీళ్ళు ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలంటే మేము ఎంత ట్రై చేస్తున్నాము బట్ అవ్వట్లేదు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 1 ఇయర్ వరకు కపుల్ భార్యాభర్త కలిసి ఉన్నారు, రెగ్యులర్గా కలుస్తూ ఉన్నారు బట్ స్టిల్ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే 1 ఇయర్ తర్వాత ఒక గైనకాలజిస్ట్ని లేదా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ అండ్ టెస్ట్, తర్వాత వైఫ్కి సంబంధించిన కొన్ని హార్మోన్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఒక సంవత్సరం భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాల్సిన ఛాన్స్ 80% అనమాట, 20% మందికే రాదు. సో వాళ్ళు 80%లో లేరు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని. లేదు వాళ్ళు ఇంకా చిన్న ఏజ్లో ఉన్నాము, హస్బెండ్ ఎక్కడో దుబాయ్లోనో ఎక్కడో యుఎస్లోనే ఉన్నారు, జాబ్ రీత్యా దూరంగా వెళ్ళారు, వైఫ్ చదువుకుంటున్నారు దూరంగా ఉన్నారు, ఇలాంటివి ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినాక ఒక 1 ఇయర్ టుగెదర్ కలిసి ఉండి రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ కోసం కలుస్తున్నా కానీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు గైనకాలజిస్ట్ని ఒకసారి కలిస్తే బెటర్ అండి.